ఏంటంటే లగడపాటి సర్వే గారి గురించి ఆయన సర్వే గురించి మాట్లాడాలి. ఆయన రేపు స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేస్తా అని చెప్పినా కూడా ఇండైరెక్ట్గా ఆయన చెప్పాల్సిందంతా చాలా వరకు చెప్పేసి వెళ్ళిపోయాడు. కాకపోతే దాని గురించి నా విశ్లేషణ అంటే ఆయన చెప్పిన తర్వాత ఉన్నటువంటి పార్టీల మధ్య అస్పష్టత క్రియేట్ చేసి వాళ్ళ పార్టీని నమ్ముకున్నటువంటి క్యాడర్ని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడడానికి ఏదో పంపించారేమో అన్నట్టు నాకు అనిపించింది. దీని గురించి మాట్లాడతాను. దయచేసి నా వాయిస్ క్లియర్గా ఉందో ఒకసారి చెప్పండి, మెసేజ్ కామెంట్ పెట్టి నా వాయిస్ క్లియర్గా ఉంటే కామెంట్ చేయండి. దయచేసి వాయిస్ క్లియర్గా ఉంటే నేను మాట్లాడతాను. క్లియర్? ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ, వైఎస్ఆర్సీపీ మిత్రులందరినీ లైవ్లోకి ఇన్వైట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రదర్, చాలా ముఖ్యంగా మాట్లాడాలి ఈరోజు. ఎందుకంటే ఈ లగడపాటి అనే సర్వే ఆయన ఏ రకంగా సర్వే చేస్తున్నారు, ఎన్ని శాంపిల్స్ తీసుకుంటున్నారు, ఏ రకమైనటువంటి సమస్యతో ఆయన కొలాబరేట్ అయ్యాడు అనేది ఎవరికీ తెలియనటువంటి విషయం. అది ఆయన ఏదో 2004లో ఒక రాయేశాడు, అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి హవా మధ్య రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఎవరినడిగినా చెప్తారు రాజశేఖర్ రెడ్డి గారు గెలుస్తారని. ఆ రోజున్న హవాలో రాజశేఖర్ రెడ్డి గెలుస్తారని చెప్పడం వలన ఆ రోజు అలా కుదిరింది. మేబీ ఆయన ఒకవేళ ఆ రోజు ఎంక్వైరీ కూడా చేసి ఉండొచ్చు, ఆ రోజు శాంపిల్స్ కూడా తీసుకుని ఉండొచ్చు, మేబీ నాకు దాంట్లో స్పష్టత లేదు. ఇంకొకటి ఏంటంటే 2009లో ఆ రోజు ఉన్నటువంటి టైంలో ఎవరినైనా చెప్పేటువంటి ఆస్కారం చాలా ఉంది. ఆ రోజు 2009లో నేను ఓటేశాను, నాకు తెలుసు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గెలుస్తారనేటువంటి అంచనా కలిగినటువంటి సామాన్యుడిగా నా మనసులో కూడా మెదిలింది ఆయన గెలుస్తారని. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందంటే ఆయన మాట శాసనం అన్నట్టుగా మీరు అనుకోవద్దు. చాలామంది వైసీపీ మిత్రులు, చాలామంది నాకు కాల్ చేశారు, చాలామంది మన పార్టీ యొక్క కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాకు ఈ కొంత చాలామంది కాల్ చేస్తున్నారు, అన్న ఏంటన్నా వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు టీడీపీ వాళ్ళు, ఏంటన్నా ఏంటి విషయం ఏంటన్నా ప్రజలు మన వైపు ఉన్నారన్నా మనం గెలుస్తామన్నా చాలా ఇదిగా అడుగుతున్నారు. బ్రదర్ నేను ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 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 చెప్తున్నాను, బాగా మైండ్లో పెట్టుకోండి. వాళ్ళు గెలవలేక అంటే ఆడలేక మధ్యల దరువు అన్నట్టుగా ఇలాంటి మనుషులను పంపించుకొని ఇలాంటి మనుషుల చేత టీడీపీ ఏదో గెలవబోయేటువంటి పార్టీ అని చెప్పించుకొని రేపు పొద్దున రాబోయేటువంటి వైసీపీ పార్టీ గెలుపు నిర్ణయించిన తర్వాత ఎలా ఇది గెలవచ్చింది, ఇది గెలవకూడదు కదా, గెలచాల్సింది టీడీపీ కదా, ఇక్కడ ఏదో ఈవీఎంలు ఏదో జరిగిపోయాయి, ఇక్కడ ఈవీఎంలో ఏదో లోపం జరిగిపోయింది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏదో కలిసి ఇక్కడ ఏదో కుమ్మక్కయింది అన్నట్టుగా క్రియేట్ చేయడానికి ముందుగా లగడపాటి గారిని పంపించి ఆయన నోటి ద్వారా టీడీపీ గెలిపిస్తుందని చెప్పించి రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత గలాటాలు సృష్టించడం కోసం, గొడవలు సృష్టించడం కోసం ప్రయత్నాలు చేసే ఆలోచనలు కాదా ఇవి? కాదా ఆలోచనలు ఇవి? ఏ రకంగా లగడపాటి గారి సర్వే అని ఓ మంచి సర్వే అంటారండి? ఆయన ఏమైనా పెద్ద దైవాంశ సంభూతినే ఏంటి నాకు అర్థం కాదు. ఆయన ఏదో పెద్ద ఆయనకాయన ఫీల్, ఆయన ముందు మూడు ఛానళ్ళు పెట్టారు కాబట్టి ఆ ఛానల్ కాడ ఎలా ఎవరు పలాపుడు సామాన్యుడి దగ్గరికి పోయి సామాన్యుడు రేపు పొద్దున పలానా పార్టీ గెలుస్తుందని చెప్పిన తర్వాత ఆ సామాన్యుని గుర్తుపెట్టుకుని అయ్యో ఈయన చెప్పాడు కాబట్టి ఎవరో గెలిచిందని ఎవరు అడగడే? ఎందుకు అడుగుతారంటే లగడపాటి అనే అతను పెద్ద వ్యక్తి కాబట్టి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ కొద్ది పైన ఉన్నాడు కాబట్టి ఆయన మాటలను ఏదో గుర్తుపెట్టుకుని ఆయన అడిగారు కాబట్టి ఆయన ఏదో ఆయన చెప్పింది జరుగుతుంది అన్నట్టుగా క్రియేట్ చేసుకున్నారు. విషయం ఏంటంటే ఆయనకంత సీన్ లేదు, ఆయనకంత సీన్ లేదు, మీరేదో ఆయనకంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దయచేసి ఏ వైఎస్ఆర్సీపీ సైనికుడు కానీ కార్యకర్త కానీ అభిమాని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసినటువంటి ఏ ఒక్క ఓటర్ కానీ భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం అంతకంటే లేదు. 100కి 100 పాళ్ళు, 1000కి 1000 పాళ్ళు ఖచ్చితంగా సుస్పష్టంగా నేను చెప్తున్నాను బ్రదర్, రేపొద్దున నన్ను ఖచ్చితంగా మీరు అడగొచ్చు. 103 సీట్ల నుంచి 110 సీట్ల లోపు గుర్తుపెట్టుకొని 103 సీట్ల నుంచి 110 సీట్ల లోపు అసెంబ్లీ సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కాబోతున్నారు. ఇది నేనేదో ఉరామారిగ్గా మీ చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టడానికి చెప్పడం లేదు. ఎంతోమంది పంపించినటువంటి రిపోర్ట్లని ఆధారం చేసుకొని వాళ్ళు చెప్పిన దానికంటే తగ్గించి కుదించి తగ్గించి చెప్తున్నాను. ఎంత తగ్గించినా కూడా ఎంత అంటే స్పష్టత లేనటువంటి టైట్గా ఉన్నటువంటి స్థానాలంతా పూర్తిగా లెక్కేసుకోకుండా పక్కన పెట్టినా కూడా పూర్తిగా 23-24 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా టీడీపీ గెలుస్తారని చెప్పి చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు చాలా ఉన్నాయి. అలాంటి కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలుస్తారో చెప్పలేదు. ఒకవేళ టీడీపీ గెలిచినా వైసీపీ గెలిచినా ఒక 2000 నుంచి 3000, 3.5 వేల మధ్య ఓట్లతోనే తేడా ఉంటుంది. పెద్ద భయంకరమైన చేంజ్ ఉండదు అక్కడ.
ఈ ఈ 23 స్థానాలు ఏదైతే టైట్గా ఉంటున్నాయో, చాలా గట్టి పోటీ ఉంటున్నాయో, ఆ స్థానాలు మొత్తం టీడీపీకి వేసినా కూడా ఖచ్చితంగా మనం 96-97 సీట్లు గెలుస్తాం. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఒకవేళ దాంట్లో ఒక 10 సీట్లు 5 సీట్లు మనం గెలిచినా కూడా 105, 106, 107 సీట్లు 108 సీట్లు ఇది గెలుస్తాం. నేను ఆంచనతో చెప్తున్నాను, ఎంత నీచంగా వేసుకున్నా, ఎంత దరిద్రంగా వేసుకున్నా 103 సీట్ల నుంచి 110 సీట్లలోపు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ గెలవబోతుంది. ఏ ఈ ఏ లగడపాటి గారి సర్వేనో, ఏ పప్పుల పార్టీ సర్వేనో, ఏ ఉత్తలపాటి సర్వేనో, ఏ ఏ బొంగులో సర్వేనో, ఇలాంటి సర్వేలన్నీ నమ్మొద్దండి. మనం ఓటేసాం, మన ఓటుని మనం నమ్మదాం, మన నాయకుడిని నమ్ముదాం. మనం సర్వేలు అవసరం లేదు మనకి, మనకి స్పష్టమైనటువంటి మనసు చెబుతుంది మనకి గెలుస్తామని. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి, ఇలాంటి వాళ్ళందరూ ఒక క్రియేట్ చేయడం, అంటే ఇక్కడ జనాలంతా ఏమో టీడీపీ వైపు ఉంటే ఎలాగండి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, ఇక్కడ ఏదో మ్యాజిక్ జరిగింది, ఇక్కడ ఏదో చాలా ఇది జరిగిపోయింది, ఇక్కడ ఏదో లోపాయికర ఒప్పందాలు జరిగాయని రేపొద్దున జగన్ గారు గెలిచిన తర్వాత రాష్ట్రంలో అలజడులు సృష్టించడం కోసం ప్రయత్నించడానికి చేసేటువంటి నీచాతి నీచమైనటువంటి రాజకీయ దిగజారుతనాలు ఇవి. ఆయన మాట్లాడుతూ, లగడపాటి గారు మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు, తెలంగాణలో ఎందుకు మొన్న గెలవలేదు, నేను చెప్పింది ఎందుకు జరగలేదో కూడా రేపొద్దున చెప్తానంటారు. రేపొద్దునే చెప్తాను, తెలంగాణలో కూడా ఆ రకంగానే జరిగింది, అక్కడ ఏదో ఈవీఎం లేదా కుట్రలు జరిగిపోయింది, లేకపోతే నేను చెప్పే జరిగాను అంటాడేమో రేపొద్దున. దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్రదర్. పైగా నేను ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాను, మనం ఒక పిచ్చి లాజిక్లో కొట్టుకులాడుతున్నాం. వైఎస్ఆర్సిపి శ్రేణులకి మళ్ళీ 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 చెప్తున్నాను, డిబేట్లకు వెళ్ళే వాళ్ళైనా, డిబేట్లలో కూర్చునే వాళ్ళైనా మాట్లాడేటప్పుడు కాస్త స్పష్టతగా ఆలోచించండి. చాలామంది మాట్లాడేటప్పుడు విన్నాను, అంటే మీకు తెలుసని నాకు తెలియదు, నాకు తెలుసని మీకు తెలియదని కాదండి, ఒక ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను. డిబేట్లో కూర్చున్నప్పుడు జనసేన పార్టీకి పోటీ చేసింది కాబట్టి, జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ జనసేనకి వెళ్ళింది కాబట్టి వైసీపీకి ప్లస్ అయిందని చాలామంది అంటున్నారు. ఇది ముమ్మాటికి తప్పు బ్రదర్, ఇది ముమ్మాటికి తప్పు. జనసేన ఓట్ బ్యాంక్ జనసేనకు వేసినా కూడా, టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీ పన్నా కూడా, మన ఓట్ బ్యాంక్ మనకు పన్నా కూడా, జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల మనకేదో లాభం కలగలేదు, మనకు లాసే. జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల మనకు కలిగింది లాభం కాదు, లాసే కలిగింది ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ సైడు పవన్ కళ్యాణ్ గారికి సామాజిక పరంగా కానీ, సామాజిక వర్గ బలం పరంగా కానీ, లేకపోతే అభిమానుల పరంగా కానీ ఆ పక్క కొంత బలం ఉంది ఆయనకి ఈస్ట్ వెస్ట్ సైడు. కానీ ఇటుపక్క రాయలసీమ ప్రాంతంలో కానీ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం డిస్టిక్ట్ ఈ పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అంత భయంకరమైనటువంటి బలంతో ఓట్లు పడేటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ తీసుకుంటే ఆయనకంత బలం లేదు కదా, ఆయనకంత బలంగా ఓట్ పడేటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు కదా. అలాంటప్పుడు ఆయన సపరేట్గా పోటీ చేయడం వలన ఆయనకి ఎవరైతే నియోజకవర్గంలో 100 మంది, 200 మంది, 500 మంది, 1000 మంది అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయనకు ఓటేస్తారు. ఒకవేళ ఆయన పార్టీ విడిగా పోటీ చేయకుండా ఉంటే ఆ ఓట్లు ఖచ్చితంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఎలాగో సరైన పరిపాలన అందించలేదు కాబట్టి 100కి 100 రూపాయలు ఖచ్చితంగా వైసీపీకి ఓటు పడేది. కాబట్టి వైసీపీ పార్టీకి టీడీపీ జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల మనకేదో, జనసేన పార్టీ సపరేట్ పోటీ చేయడం మనకేదో లాభం కలిగిందని ఎవరు అనొద్దండి, దయచేసి అనొద్దు. అది అవివేకంగా మాట్లాడడం, అది తెలియక మాట్లాడడం, పిచ్చితనంతో మాట్లాడడం ఖచ్చితంగా అది కాదు. మనం మన బలంతో గెలవబోతున్నాం, మనం ప్రజల ఆదరణతో గెలవబోతున్నాం, స్పష్టమైనటువంటి ప్రజల ఓట్లతో, ప్రజలిచ్చిన ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో, కార్యకర్తల కృషితో గెలవబోతున్నాం మనం. అంతేకాని మనం ఏదో అలా వాళ్ళు అక్కడ పోటీ చేశారు కాబట్టి పోయినసారి వాళ్ళకు వచ్చిన ఓట్ శాతం అటు విడిపోయింది అని చెప్పడానికి ఎలా కుదురుతుందండి? పోయినసారి ఏమైనా జనసేన పార్టీకి పైన ఏమైనా ఒక సింబల్ పెట్టాను ఓటు వేయించారేంటి ఎలా చెప్తారు? నేను ఇందాక లగడపాటి గారు చెప్తూ 44% అంట టీడీపీ పడిందంట, 2.5% అంట జనసేన పడిందంట, ఎలా చెప్పాడు ఈయన? ఏ రకంగా క్యాలిక్యులేషన్ చేసి ఏ రకంగా చెప్పాడు ఒకసారి స్పష్టంగా చెప్పాల్సింది. ఊరికే నోటికి వచ్చిన పర్సంటేజ్ ఏదో చెప్పాడు కదా, నేను చెప్తాను పలానప్పుడు ఎలా పడింది, పలానప్పుడు ఎలా పడింది, పర్సంటేజ్ డివైడ్ చేసి ఎలాగో నోటుకు వచ్చింది, 4 కూతలు కూసేయడం కాదు, దానికి ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత చెప్పడంలో ఏ ఒక్కడు సానుకూలంగా లేడు. స్పష్టత లేకుండా ఎలాగోలా నోటుకు వచ్చింది 4 మాటలు మాట్లాడేసి, ఇదేదో నాకు అర్థం కాని ఏంటంటే ఒక పాపులర్ షోలో ఒక ఎవరైనా ఒక గెలిచిన వ్యక్తిని ప్రజెంట్ చేసేటప్పుడు ఎలా అయితే కుతూహలగా జనాలకి తెలియజేయాలని చెప్పి ఒక ఇంతూజియాజం అంటారు చూడండి, ఇంతూజియాజం క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తారు కదా, అలా క్రియేట్ చేసి నేను రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను. నువ్వు రేపు చెప్పినా లగడపాటి గారు, మీరు రేపు చెప్పినా, ఎల్లుండి చెప్పినా, ఎలక్షన్ రోజు సాయంత్రం చెప్పినా, ఎలక్షన్ అయిపోయిన వారానికి చెప్పినా, మీరు ఎప్పుడు చెప్పినా మీ నోట్లో నుంచి వచ్చే కథలు ఎలా ఉంటాయో మాకు బాగా తెలుసు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి బాగా తెలుసు. ఈరోజు వచ్చేదైనా మాట్లాడుతున్నావు, ఇది ప్రపంచ స్థాయి రాజధాని, ఇది ప్రపంచంలో ఇరుక్కుపోయే రాజధాని, ప్రపంచం అంతా తలకాయ తిప్పి తిరగాల్సినటువంటి, చూడాల్సినటువంటి రాజధాని అని మాట్లాడుతున్నావు. దయచేసి మాట్లాడొద్దు సార్. ఏంటంటే మీరు డైరెక్ట్గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే ఈ రాష్ట్రం బాగుపడింది, డైరెక్ట్ చెప్పండి.
అంతేగాని మధ్యలో అమరావతిని పొగట్టాలు, అమరావతి ఇచ్చేయడాలు, అమరావతిని పొగట్టడానికి టైం ఉన్న మీకు ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, అమరావతి మీద ప్రేమ ఉంటే ఈ అమరావతిలో జరిగిన అరాచకాల మీద ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ అమరావతిలో జరిగిన దారుణాల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? అదే అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? అక్కడ జరిగిన దందాల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? అవి మాట్లాడటానికి మీకు నోరు రాదు, కానీ ఎలక్షన్ అప్పుడు రిజల్ట్ చెప్పడానికి నోరు వస్తుంది. ఏంది టీడీపీకి మేలు చేయాలి కాబట్టి టీడీపీలో ఏదో గెలవబోతుంది క్రియేట్ చేసి ఎలాగో గెలవదని మీకు తెలుసు కాబట్టి రేపు పొద్దున వైసీపీ గెలిస్తే వైసీపీ ఎలా గెలిచింది, ఇక్కడ ప్రజలంతా టీడీపీ వైపు ఉంటే ఎలా గెలిచింది, ఎక్కడేదో జరిగింది, ఇక్కడేదో ఈమెయిల్లో ఏదో జరిగింది అన్నట్టు క్రియేట్ చేసి ఒక జనాల్లో ఒక విత్తనం నాటేసి గొడవలు పెట్టి ఇక్కడ అరాచకాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు మిస్టర్ లగడపాటి గారు. అంతేనా మీ ఆలోచనలు? ఇంత దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. నాకు అర్థం కాని ఏంటంటే ప్రజలు ఏవైపు ఉన్నారు, ప్రజలు ఏవైపు లేరని మీరు నిర్ణయించడానికి ఎవరండి? నాకు అర్థం కాదు. ఏ రకంగా అంటే నేను మీరు నిర్ణయించకూడదని చెప్పడానికి నాకు అర్హత లేదు, కానీ నేను అనేది ఏంటంటే ఏ రకమైనటువంటి ఆధారాలతో ఏ రకంగా మీరు నిర్ణయించి రేపొద్దు రిజల్ట్స్ చెప్పగలుగుతున్నారు? ఈరోజు మీరు చెప్పాల్సింది నేను పలానా కాన్స్టిట్యూన్సీలో పలానా రకంగా శాంపిల్స్ తీశాను, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఇన్ని శాంపిల్స్ తీశాను, అసెంబ్లీ స్థానానికి ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాను, పార్లమెంట్ స్థానానికి ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాను. ఈ శాంపిల్స్ ఆధారంగా నేను చెప్తున్నాను మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాను, ఈ శాంపిల్స్లో వైసీపీకి ఈ పర్సంటేజ్ వస్తుంది, టీడీపీకి ఈ పర్సంటేజ్ వస్తుంది, జనసేనకి ఈ పర్సంటేజ్ వస్తుంది, మిగిలినటువంటి పార్టీలకి ఈ పర్సంటేజ్ వస్తుందని ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. ఆ రకంగా క్లారిటీ ఇవ్వకుండా ఎవరో పక్కన ఒక ఆయన నవ్వుతాడు, ఈ పక్కన ఒక ఆయన నవ్వుతాడు, ఇంకేదో మాట్లాడతారు, వెకిలిగా మాట్లాడుకుంటారు. మీరు సీరియస్గా చెప్పాలని కూడా చెప్పండి. జనాల చెవులు పూలు పెట్టదు. మిమ్మల్ని నమ్ముకొని రేపు పొద్దున ఆస్తులు పోగొట్టుకుంటారు కొంతమంది. మిమ్మల్ని నమ్ముకుని అబ్బో లగడపాటి గారు ఏదో చెప్పేశారు కదా జరిగిపోద్ది కదా అని చెప్పి ఎవరెవరు బెట్టింగ్లు పెడతారు అంటే అందరూ మీలాగే వివేకవంతమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది కుచిల వాంచితో రేపు పొద్దున ఎలాగో గెలుస్తుంది లగడపాటి గారు చెప్తే అని చెప్పి వాళ్ళు ఆస్తులు నమ్ముకొని పెడితే వాళ్ళు ఎటుపోవాలి? ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయండి.